రియల్ ఎస్టేట్ వ్యాపారులు సుమారు ఎకరం అటవీ భూమిని కబ్జా చేసి అందులో ఉన్న వృక్షాలు నరికివేసి దర్జాగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న వైనం నర్సాపూర్ మండల పరిధిలోని బ్రహ్మణపల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇంత జరుగుతున్నప్పటికీ అటవీ భూమిని కాపాడాల్సిన అధికారులు మాత్రం ఆఫీసులకు మాత్రమే పరిమితం అవుతున్నారని ప్రజలు అటవీ అధికారులపై మండిపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న కబ్జాలకు గ్రామంలోని కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వత్తాస పలుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నర్సాపూర్ మండల పరిధిలోని బ్రహ్మణపల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సుమారు 15 ఎకరాల వరకు భూమిని కొనుగోలు చేశాడని, అయితే ఆ భూమిలోకి వెళ్లేందుకు రోడ్డు లేకపోవడంతో దర్జాగా అటవీ భూమిని కబ్జా చేసి అందులో ఉన్న వృక్షాలను నరికివేసి అతడి పొలం వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి గ్రామంలోని కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మద్దతు పలుకుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఇంత జరుగుతున్న అటవీ శాఖ అధికారులు మాత్రం ఇక్కడికి రాకపోవడం ఎంత వరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇలాగే చూస్తే విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని పై అధికారులు స్పందించి అటవీ భూములను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.